హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నన్ను రీసెంట్గా కొంతమంది ఈ విధంగా క్వశ్చన్స్ అడుగుతున్నారు. అన్న, నాకు బిలో 60% ఉంది నా బీటెక్ పర్సంటేజ్, నేను సాఫ్ట్వేర్ జాబ్స్కి ఎలిజిబిలిటీ అవుతానా కాదా అనేది. సో గైస్, ఇక్కడ బిలో 60% సాఫ్ట్వేర్ జాబ్స్ అనేది డిపెండ్స్ ఆన్ కంపెనీ ఉంటుంది. సో మీరు ఏ కంపెనీకి అయితే అప్రోచ్ అవుతున్నారో ఆ కంపెనీ వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం ఉంటుంది. సపోజ్ మీరు ఎగ్జాంపులే ఒక టీసీఎస్ కంపెనీ తీసుకున్నట్లయితే వాళ్ళకి స్టాండర్డ్ రూల్స్ ఉంటాయి. అంటే ఆ రూల్స్ ఎలా ఉంటాయంటే మినిమం 55% ఉండాలి. సో ఆ 55% ఉన్న వాళ్ళే ఓవరాల్గా బీటెక్లో ఎలిజిబుల్ అని ఉంటుంది. సో అది ఎలా ఉంటుంది, మళ్ళా అందులోనే వాళ్ళకి కొన్ని రూల్స్ ఉంటాయి. ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు కంపల్సరీగా గ్యాప్ లేకుండా చదివి ఉండాలి. అందులో 55% ఉండాలి. 55% ఉంటే ఆ తర్వాత ఫ్రెషర్గానైనా లేదంటే ఎక్స్పీరియన్స్గానైనా అప్లై చేసుకోవచ్చు. బట్ ఇక్కడ 55%ే కాదు అండ్ 50 కాదు, అట్లీస్ట్ పాస్ అయ్యి ఉన్న వాళ్ళైనా కూడా కొన్ని కంపెనీస్కి ఎలిజిబిలిటీ ఉంటారు. సో ఆ కంపెనీస్ చాలా అంటే చాలా కుప్పలు కుప్పలుగా ఉంటాయి. ఇక్కడ ఏంటంటే ఇది ఒక గవర్నమెంట్ జాబో ఏదో కాదు కదా, ప్రైవేట్ ఆర్గనైజేషన్స్, కార్పొరేట్ స్ట్రక్చర్ కాబట్టి వాళ్ళకి కావాల్సింది స్కిల్స్, నీలో దమ్ము. అంటే వాళ్ళకి కావాల్సిన థింగ్స్ మీరు ఏమైనా చేయగలిగినట్లయితే, ఆ ఇంటర్వ్యూకి మీరు అప్రోచ్ అయినట్లయితే ఖచ్చితంగా మిమ్మల్ని తీసుకుంటారు. బట్ రిప్యూటెడ్ కంపెనీలోకి వెళ్ళాలంటే మాత్రం ఫ్రెషర్గా వెళ్ళలేరు, ఎందుకంటే వాళ్ళ రూల్స్ ఉంటాయి. సో ఇప్పుడు టీసీఎస్ ఏ చూసుకున్నాం కదా, 55% ఉంది. సో మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా వాడు 55% మినిమం ఖచ్చితంగా ఉండాలి కాబట్టి గ్రాడ్యుయేషన్లో వాళ్ళు 55% ఉండే ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళనే తీసుకుంటారు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆ నాన్ ఎక్స్పీరియన్స్ 55% ఉండాలి. బట్ అలా లేకుండా కూడా చాలా కంపెనీస్ ఉన్నాయి కదా, వాటికి కూడా మీరు ట్రై చేసుకోవచ్చు. ఇక ఎలాంటి కోర్సెస్ చేయాలి అనుకుంటే, మీకు పర్సంటేజ్ తక్కువగా ఉన్నట్లయితే ఆటోమేటిక్గా ఏదో ఒక కంపెనీలో లేదంటే ఒక ఇన్స్టిట్యూట్లోనో ఏదో ఒక దగ్గర వెళ్ళి ఫస్ట్ 1 or 2 ఇయర్స్ అయితే ఎక్స్పీరియన్స్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఏదైనా ఒక కోర్స్ ఖచ్చితంగా నేర్చుకోండి. లైక్ ఇంకో ఇట్లాంటి వాళ్ళకి భయం వేసినట్లయితే వెబ్ డిజైనింగ్ కూడా లేదంటే పర్సనల్ హోమ్ పేజ్ ఉంటుంది కదా పిహెచ్పి మీద, మల్టీమీడియా మీద కూడా మీరు జాబ్స్ ట్రై చేసుకోవచ్చు. లేదు మీ కోర్స్ అయితే ట్రై చేసుకోవాలనుకున్నట్లయితే, సో ప్రజెంట్గా ఉన్న లేటెస్ట్ ఉన్నాయి కదా డేటా సైన్స్ అని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని, వాటి మీద గ్రిప్ తెచ్చుకొని వాటితో ఏదైనా ఒక కన్సల్టింగ్ ప్రాజెక్ట్ని అప్రోచ్ చేయి. అంటే అట్లాంటి ప్రాజెక్ట్స్ మీద మీరు వర్క్ చేసి 1 or 2 ఇయర్ ఎక్స్పీరియన్స్ తెచ్చుకొని ఆ తర్వాత మంచి కంపెనీ ట్రై చేసినట్లయితే ఖచ్చితంగా వాళ్ళు తీసుకుంటారు. సో మంచి కంపెనీస్ అంటే ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా మీకు ఏ కంపెనీకి అప్రోచ్ అవుతున్నారో తెలుసుకోవాలి. సో కొన్ని కంపెనీస్ ఏంటంటే కన్సల్టింగ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి అన్నట్టు. అంటే ఇదేంటంటే వాళ్ళకి టైం బేస్డ్ ఉంటాయి, ఆ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేయడానికి మిమ్మల్ని తీసుకుంటారు. తీసుకొని ఆ తర్వాత మీరు పర్టికులర్గా అవసరం ఉన్నప్పుడే వాళ్ళు వాడుకుంటూ ఉంటారు. దాని తర్వాత ఫుల్ టైం ప్రాజెక్ట్ మీద కూడా మిమ్మల్ని అబ్జర్వ్ చేసుకుంటారు. సో అట్లాంటి కంపెనీస్లో కూడా మీరు గట్టిగా ట్రై చేయొచ్చు. సో ఆ విధంగానైనా మీరు సెటిల్ అయిపోవచ్చు. కాబట్టి పర్సంటేజ్ అనేది ఈజ్ నాట్ ఎ మ్యాటర్, సాఫ్ట్వేర్ కంపెనీలో అస్సలు ఉండదు. ఎందుకంటే ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ బ్రెయిన్, యువర్ స్కిల్స్ అండ్ యువర్ నాలెడ్జ్. సో దేని గురించి వర్రీ కాకండి. మీరు ఎంత తక్కువ పర్సంటేజ్ ఉన్నా ఆటోమేటిక్గా ఏదో కంపెనీ దొరుకుతుంది, ఎక్స్పీరియన్స్ తెచ్చుకుని ఆ తర్వాత జంప్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే మంచి లైఫ్ మీరు లీడ్ చేయొచ్చు. సో గైస్, వీడియోతో మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. వచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ కొట్టండి, ఫర్దర్ నోటిఫికేషన్ ఇమీడియట్లీ వస్తాయి. మళ్ళీ ఒక మంచి వీడియో కలుగుతాం, అప్పటివరకు బై బై గైస్.